కోనసీమ జిల్లాకు డాక్టర్ అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టడాన్ని నిర్సిస్తూ కోనసీమ జిల్లాగానే కొనసాగించాలని జేఏసీ నేతలు యువకులు అమలాపురంలో ఆందోళనకు దిగడం మంత్రి విశ్వరూప్ ఎమ్మెల్యే సతీష్ ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టడం మొదలగు సంఘటనలపై కడప వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో కడప నేతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ ఘటనను ఖండిస్తూ నాయకులు మాట్లాడారు నిజంగా ఒక రాజ్యాంగాన్ని భారతదేశ రాజ్యాంగాన్ని రచించి ఈ రోజు ఎంతో మందికి రాజకీయంగా గాని ఉద్యోగాలు గాని ప్రతి ఒక్కటి ఈ రోజు సమన్వయంగా జరుగుతూ చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు ఒక జిల్లాగా ఆయన పేరు పెడుతుంటేనే మీరు ఇంత ఓరవలేకపోతున్నారు ఈరోజు జరిగిన ధనస్కాండంలో అంత మొత్తం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కుట్ర పని చేసిన ఆయన కూడా మేము చెప్తున్నాం మీ ఎల్లో మీడియా ద్వారా వాస్తవాలని వకీకరించి అవాస్తవాలుగా రాయించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం మీరు చేస్తున్నారు ఈరోజు ఈ అమలాపురం జరిగిన ఈ సంఘటన ఎంతో బాధాకరమైన విషయం ఈ ఒక దళిత మంత్రి గారి ఇంటిని కాల్చివేయటము అవన్నీ కూడా పక్కన సతీష్ ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇల్లు కాల్చారు అవన్నీ కూడా డెమాలిష్ చేయటము ఇదంతా కూడా ఎవరైనా వాళ్ళ ఓన్ హౌస్ని వాళ్ళే డెమాలిష్ చేసుకుంటారా అయితే అంబేద్కర్ గారి పేరు పెట్టడాన్ని నిరసించడము దాన్ని తీవ్రంగా నేను ఒక దళిత ప్రజాప్రతినిధిగా ఖండిస్తున్నాను ఒక మంత్రి ఇల్లు ఒక ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యే అయినా మత్స్యకార ఎమ్మెల్యే అలాంటి ఇల్లులో వాళ్లే కాల్చుకునే పరిస్థితి ఎక్కడైనా ఉంటారా ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఈరోజు నిజంగా అమలాపురంలో జరిగిన చర్యలను వాళ్ళు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత చేస్తూ ఈరోజు మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య నిజంగా ఒకటి ఆలోచన చేయండి ఈరోజు వాళ్ళ ఆలోచన ఒకటే ఏదో రెచ్చగొడితే ఏదో గొడవలు జరుగుతాయి కాల్పులు జరుగుతాయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఆందోళన కొనసాగించవచ్చని ఆలోచన చేశారు కానీ పోలీసులు పాపం ఎంతో సమయం పాటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎంతో సమయం పాటించారు